సో గైస్ ఇవాళ వీడియో వచ్చేసి అప్కమింగ్ అప్డేట్స్ గురించి అనమాట సో ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది అయితే చెప్తాను సో నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను మీకు అప్కమింగ్ అప్డేట్స్ కావాలా ఏం కావాలని చెప్పేసి అడిగితే ఎక్కువ మంది కూడా అప్కమింగ్ అప్డేట్స్ చెప్పమని చెప్పారు సో అందుకని చెప్పేసి మీకోసం సూపర్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చానమాట ఇవాళ వీడియోలో మీకు బెర్ముడా టూ పాయింట్ ఓ మ్యాప్ ఎందుకు రావట్లేదు అనే దాని గురించి మాట్లాడుకుందాం అండ్ అంతేకాకుండా ఎలెట్ పాస్ డిస్కౌంట్ ఈసారి ఇస్తాడా అసలు ఇస్తే ఒకవేళ ఏ ఏవైంట్లో ఇస్తాడనే దాని గురించి మాట్లాడదాం అండ్ అంతే మనకి ఒక కొత్త లాబీ అయితే రాబోతుంది సో ఆ లాబీని చూపిస్తాను ఇలా ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు థర్టీ టూ పర్సెంట్ పీపుల్స్ సబ్స్క్రైబ్ చేశారు మీరు కనుక ఆ సబ్స్క్రైబ్ చేయని లిస్ట్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇవాళ నైట్ కల్లా ఫిఫ్టీ కే అయిపోద్దని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఏం చేయాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైక్ అన్ని ఆల్లో ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ టూ కే అనమాట సో అందరూ కూడా చాలా సింపుల్గా కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోని చూసేద్దామా ముందుగా వచ్చేసి మనకి ఒక కొత్త ఈవెంట్ అయితే రాబోతుంది సో ఆ ఈవెంట్ గురించి ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ ఈవెంట్ వచ్చేసి అదేమి ఈవెంట్ అనుకుంటున్నారా సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట ఈవెంట్ అయితే రాబోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈవెంట్ వచ్చేసి సో మీకు అయితే వైట్ కలర్ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా ప్లస్ సిక్స్టీ ప్లస్ టూ ఫిఫ్టీ అని చెప్పేసి ఆ టోకెన్స్ అయితే మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయని కొనుక్కోవాలి ఒకవేళ కొనుక్కుంటే మీకు ఆ టోకెన్స్ అయితే వస్తాయి వైట్ టోకెన్స్ సో అటువైపు రైట్ సైడ్ లో అయితే నిండుతాయి అనమాట ఆ జీరో టోకెన్స్ అవి నిండినాక ఇక్కడ ఉన్న రివార్డ్స్ అన్ని కూడా మీరు ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు నేమ్ చేంజ్ కార్డు కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి అందులో సో బ్యాగ్ ప్యాగ్ అండ్ ఇంకా గన్లు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఆ రివార్డ్స్ అన్ని అక్కడ డబ్బులు పెట్టి కొంటే ఆ టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి ఆ టోకెన్స్తో మీరు ఇక్కడ ఉన్న ఐటమ్స్ని అయితే ఫ్రీగా అంటే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో ఉన్నాయని సో ఈ ఈవెంట్ ఎంతమందికి నచ్చింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఓల్డ్ గ్లోవాల్ కూడా రాబోతుంది ఆ గ్లో ఆ ఈవెంట్లో సో రెడ్ కలర్లో ఉంది చూడండి గ్లోవాల్ థర్డ్ ప్లేస్లో సో ఆ గ్లోవాల్ కూడా ఇవ్వబోతున్నాడు సో ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి మనకి కరెక్ట్గా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ గ్యారెంటీకి ఈవెంట్ అయితే ఇస్తాడు సో చూద్దాం మరి ఏ రోజు వస్తుంది ఏంటనేది అయితే వెయిట్ చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంది కదా ఈవెంట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఈవెంట్ అయితే మీలో కూడా చాలా మందికి ఇలాంటి ఈవెంట్ అయితే నచ్చి ఉంటుంది అండ్ డబల్ బ్యారెల్ కూడా తీసుకొస్తున్నాడు అండ్ చాలా ఉన్నాయి ఇందులో కరెక్ట్గా ఒకటి రెండు మూడు ఐటమ్స్ కాదు చెప్పడానికి అలా చెప్పుకుంటూ పోతే ఆ ఈవెంట్లో చాలా గ్లోవాల్స్ ఉన్నాయి రెండు మూడు గ్లోవాల్స్ ఇచ్చాడు అండ్ లెవెలప్ కార్డ్స్ ఇచ్చాడు ఇలా చాలా ఉన్నాయి అనమాట సో అవి కొనుక్కున్నట్టుకైతే మీకు ఆ టోకెన్స్ అయితే వస్తాయి ఇటు సైడ్లో ఉన్నాయి అయితే రెడీమ్ చేసుకోవచ్చు సో ఇదే అనమాట నేను చెప్పిన ఈవెంట్ మీ అందరికి ఈవెంట్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చిందో లేదో ఓకేనా అండ్ వచ్చేసి కొత్తగా ఒక లాబీ రాబోతుందని చెప్పాను కదా సో ఆ లాబీ అయితే చూపిస్తున్నాను చూడండి అది మీకు పెద్ద క్లారిటీగా ఉందో నాకు తెలియదు ఎందుకంటే వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి బయటకు వచ్చినాక కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది సో బ్యాక్గ్రౌండ్ అయితే అలా ఉండబోతుంది అనమాట లాబీ అయితే చేంజ్ అవుతుందని కదా సో అలాగైతే తీసుకొస్తున్నాడు లాబీని అయితే సో ఇది కూడా ఒక అప్డేట్ కాబట్టి ఇందులో అయితే కవర్ చేశాను సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఎలైట్ పాస్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలా సర్వర్లు అయితే ఈసారి ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు సో ఏ సర్వర్లో వేరే సర్వర్లు ఇచ్చినాయి అయితే మనకైతే రాలేదు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఎలైట్ పాస్ డిస్కౌంట్ రాలేదు సో ఈసారి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మనకు వస్తుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మనకి త్రీ మంత్స్ నుంచి ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే రాలేదు కదా సో మీకు ఇప్పుడు ఒక ఈవెంట్ని చూపిస్తున్నాను వేరే సర్వర్ది చూడండి వాళ్ళ సర్వర్లు అయితే ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే లేదనమాట సో చూడండి ఒకసారి చూపిస్తాను మీకైతే ఈవెంట్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ట్రక్ అనమాట ఈవెంట్ పేరు వచ్చేసి సో ఈవెంట్లో ప్రతిసారి వేరే సర్వర్లో అయితే ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే ఇచ్చాడు రెండు సార్లు ఈ మూడు నెలల్లో మనకైతే ఇవ్వలేదు ఈసారి కూడా వాళ్ళకి ఈవెంట్ తీసుకొచ్చారు కానీ ఇందులో అయితే ఎలైట్ పాస్ని అయితే యాడ్ చేయలేదు సో చూసుకోండి సో వాళ్ళకైతే ఇవ్వలేదు కాబట్టి మన ఇండియన్ సర్వర్లో ఈసారి ఎలైట్ పాస్ డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది పోయినసారి ఇస్తాడు అనుకుని చెప్పి నేను ఎలెట్ పాస్ కూడా తీసుకోలేదు ఈసారి కూడా తీసుకోవట్లేదు అనమాట సో డిస్కౌంట్లో వస్తేనే తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నాను మన దగ్గర పెద్ద బడ్జెట్ అయితే లేదు ఎట్ ప్రజెంట్ సో ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది అయితే ఫుల్ క్లారిటీతో మీకు అయితే కనిపిస్తుంది సో బ్యాక్ ప్యాక్ ఇస్తున్నాడు అండ్ బండిల్స్ ఇస్తున్నాడు ఇలా మంచి మంచి అయితే చాలా అయితే ఇస్తున్నాడు బట్ ఎలర్ట్ పాస్ అయితే ఇవ్వలేదు వేరే సర్వర్ లో వచ్చేసి మనకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందరు వెయిట్ చేయండి సో చూద్దాం ఒక ట్వంటీ దాకా అయితే వెయిట్ చేయండి ట్వంటీ ఒకవేళ ఇస్తే మంత్ ఎండింగ్లో ట్వంటీ ఫైవ్ అట్లా ఇవ్వచ్చు సో ఈసారి క్రిస్మస్ ఉంది కాబట్టి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నాను సో క్రిస్మస్ స్పెషల్గా చూద్దామన్నా మరి రాకపోతే మాత్రం నన్ను అనకూడదు అప్డేట్స్ కవర్ చేయడం నా బాధ్యత కాబట్టి నేనైతే చెప్తున్నాను అది కూడా మీరందరూ అన్న అప్కమింగ్ అప్డేట్స్ పెట్టాను అన్న ఓన్లీ ట్వెల్వ్ అప్డేట్స్ కాదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేయబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది మీకోసమే ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం మాత్రం అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అనమాట ఏమిటి అంత ఇంట్రెస్టింగ్ అయినా టాపిక్ అంటే సో ఎప్పటి నుంచో బెర్ముడా టూ పాయింట్ ఫైవ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా సో ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఫైర్ బాబా అయితే అన్నాడు సో ఈ మ్యాప్ నైతే రావట్లేదు అని చెప్పేసి ఎందుకన్నాడు ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం అసలు ఎందుకు అందరూ అంత ఇంట్రెస్ట్ చూపించారు ఆ మ్యాప్ పైన అనేది అయితే అయితే ఏమీ లేదు బిల్డింగ్స్కి కొంచెం ఏషియన్ పెయింట్ అనేది ఎక్కువగా పూసారు అందువల్ల సో బిల్డింగ్స్ కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపించాయి బట్ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇలాగ బిల్డింగ్ కనిపిస్తుంది కదా నా ఎదురుగా సో ఈ బిల్డింగ్ లోపలికి మనిషి వెళ్ళిపోతున్నాడు అండ్ టైర్ పై నుంచి ఎగురుతుంటే గాలు ఎగరట్లేదు వాడు కిందకు పోతున్నాడు పైకి ఎగరకుండా కింద పడిపోతున్నాడు సో అంత విచిత్రమైన గ్లిచ్చెస్ ఉన్నాయి అన్నీ చేయలేకపోయారు మన బాబాయిలు సో మళ్ళీ అది తీసుకొస్తే లేనిపోయిన రూమర్స్ అండ్ రేటింగ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయని భయపడ్డాడు మొన్న కలారీ మ్యాప్ ర్యాంకుల్లో యాడ్ చేసినప్పుడు ఏమైంది సో యూట్యూబర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం మాకు ఈ మ్యాప్ నచ్చలేదు మొత్తం ఓపెన్ ఏరియా ఉంది సరిగ్గా ఆడలేకపోతున్నాం అని చెప్పేసి మన వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఆ అయితే రిమూవ్ చేశారు కదా సో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మ్యాప్ వస్తే ఏమన్నా ఇష్యూస్ అయ్యాయి అనుకో మళ్ళీ రిమూవ్ చేయడం బాగోదులే సో ఊరికంటే యాడ్ చేయడం రిమూవ్ చేయడం చెండాలంగా ఉంటుందని చెప్పేసి మన బాబాయే ఇవ్వట్లేదు అని చెప్పేసి అనమాట సో ఇంకా ఎదురు చూడకుండా ఆ మ్యాప్ గురించి అందరు కూడా ప్యాచ్ అప్డేట్లో వస్తుందేమో అనుకుంటున్నారు బట్ రావట్లేదు అని అయితే అంటున్నారు మరి చూద్దాం మరి ఇస్తాడా లేదా ఇంకా అఫీషియల్గా చూద్దాం మరి ఇంకా ఎటువంటి పోస్ట్ అయితే చేయలేదు అదొక బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇంతే అన్న ఇవాళ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని పెద్ద లెంత్ ఏం చేయలేదు చాలా షార్ట్లో మొత్తం అన్ని అప్డేట్స్ కవర్ చేశాను అన్నమాట సో ఫిఫ్టీకే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను ఇవాళ నైట్కి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బై బై గై సీ యూ లెటర్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సెలవు తీసుకుందాం అన్నా ఓకేనా బాయ్ అన్నా సీ యూ లెటర్